లైఫ్లో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎలక్షన్. ఎందుకంటే ఎలక్షన్లో కూడా టూ ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు. ఒకళ్ళేమో నీ కోసం ఏదన్నా చేస్తాను అంటారు, ఇంకొకళ్ళు ఏదే నీ కోసం ఏదన్నా చేయడం ఏంటి అంతకు మించి చేస్తాం అంటారు. సో సెలెక్షన్ అనేది నువ్వు చేసుకోవాలి, నీ లైఫ్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి అని. అంటే అందరూ కమిట్మెంట్స్ ఇస్తారు, అందరూ ప్రామిసెస్ చేస్తారు, బట్ ఆ ప్రామిసెస్కి ఎంతమంది స్టాండ్ ఆన్ అయ్యి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు అనేది నువ్వు చూస్ చేసుకునే పర్సన్ మీద ఉంటుంది. కమిట్మెంట్స్ ఇవ్వడం, ప్రామిసెస్ చేయడం, ఫాల్స్ ప్రామిసెస్ చేయడం చాలా ఈజీ, బట్ వాళ్ళు ఎంతవరకు ఆ కమిట్మెంట్ మీద వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉంటున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యి ఉండట్లేదు అనిపించింది అనుకోండి, ఎలక్షన్ కాబట్టి 5 ఇయర్స్లో వేరే పర్సన్ని చూస్ చేసుకుంటారు, బట్ ఇది రియల్ లైఫ్. సో నీ సరౌండింగ్స్లో నీతో పాటు ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసుకునేది నువ్వే. వన్స్ నువ్వు డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళతోటి లైఫ్ లాంగ్ నువ్వు రిగ్రెట్ అవుతావా, రిగ్రెట్ అవ్వకుండా వద్దు నాకు, నేను ఏదైతే డిసిషన్ తీసుకున్నానో ఇట్స్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ వాళ్ళకి కమిట్ అయిపోయి వాళ్ళకి సరౌండర్ అయి ఉంటావా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని లూజ్ అయ్యి ఏంటి అనేది చాయిస్ ఈజ్ యువర్స్. సో ఎటువంటి పర్సన్ నీతో ఉండాలి అనుకునేది జస్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ సెలెక్షనే ఉంటుంది. థ్యాంక్ యూ.